మూలిగే నక్క మీద తాటిపండు అంటారు కదా ప్రస్తుతం అదే ఇది పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి అన్నారు లేదంటే కనుక హరీష్ రావును దెబ్బ కొట్టడం కోసం ప్రారంభమైందో కానీ జగదీష్ రెడ్డి అంటే ఓపెన్ సీక్రెట్ కేసీఆర్ గారికి అత్యంత ఆప్తుడు మానసిక మిత్రుడు అని చెప్తారనమాట అంత చేరువుగా ఉండేటువంటి మిత్రుడు ఆయన తాజాగా దుబ్బాక గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ నిర్లక్ష్యంతోనే మేము దుబ్బాకను పోగొట్టుకున్నాం తప్ప మరొకటి కాదు దుబ్బాక చాలా చిన్న ఎన్నిక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఖచ్చితంగా గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుంది అయితే జీహెచ్ఎంసీలో మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది అనేది ఆయన చెప్పుకొస్తుంది సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీని లైట్ చేయడం కోసం దుబ్బాకలో సీన్ లేదు ఇక్కడ సీన్ లేదని చెప్పడం కోసం ఒకవేళ కనుక గెలిచుంటే అప్పుడు ఉండేవాళ్ళు కాబట్టి అవన్నీ వేరు బట్ అక్కడ నిర్లక్ష్యం ఎవరి నిర్లక్ష్యం రాత్రి పగలు పనిచేశారు హరీష్ రావు ఓ రకంగా చెప్పాలంటే తన కోసం కూడా అంత పని చేయలేదు సిద్ధిపేట కోసం కూడా అంత పని చేయలేదు అంత సీరియస్ ఎఫర్ట్ పెట్టారు ఆహారాన్ని శ్రమించారు ఈవెన్ నన్ను చూసి ఓటేందని కూడా చివరికి చెప్పుకొచ్చారు ఆ అభ్యర్థి విషయంలో ఉన్నటువంటి మైనస్ దృష్టిలో పెట్టుకుని అంత సిన్సియర్గా పని చేసినా కూడా ప్రజా తీర్పు తేడా వచ్చింది అక్కడ లోపం అది ఆ ప్రజా తీర్పు నెగిటివ్గా రావడానికి కారణమవుతున్నది ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటిది సరే దాన్ని కవర్ చేసుకోవడానికి నిర్లక్ష్యమని చెప్పచ్చును కానీ అది హరీష్ రావును టార్గెట్ చేయడం కోసం వాడిన పదమా లేదా దాన్ని చులకన చేసి చూపించడం ద్వారా జిహెచ్ఎంసిలో దాన్ని ఆలోచన రాకుండా చేయడం అన్నది చూడాల్సింది